అక్టోబర్ పన్నెండవ తారీఖున నవరాత్రిలోనే పదవ రోజును విజయదశమిగా జరుపుకుంటారు ఈ రోజునే ప్రజలు వాడుక భాషలో దసరా అని కూడా పిలుచుకుంటారు ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజున స్నానం చేసే నీటిలో రాశి వారు ఇవి కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలని పొందుతారని పండితులు చెబుతున్నారు మరి స్నానం చేసే నీటిలో దసరా రోజున రాశి వారు కలుపుకోవాల్సినవి ఏంటి వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే చాలామంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా సరే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు ఏకాదశి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు అయితే శనివారం రోజు వచ్చిన ఈ విజయదశమి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు నిజానికి శనివారం రోజు వచ్చిన విజయదశమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదర మీరు కల్లారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది కష్టాల నుంచి బయట పడేస్తుంది అనే విశ్వాసం పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేద్దామని చేసేయడం కాదు మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి మానవ జీవితంలో అప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది అది చిన్నవారికైనా పెద్దవారికైనా అంటే కోటీశ్వర్లకైనా బీదవారికైనా సరే ఎవరికైనా సరే అప్పు లేకుండా జీవితాన్ని గడపడం చాలా కష్టం శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి పని ఏమిటి అని ఆలోచిస్తే దీనికి పూజలు మంత్రాలు హోమాలు అనేవి ఏమీ అవసరం లేదు మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే చిన్న పనుల గురించి తెలుసుకుందాం ఈ పరిహారాన్ని రాబోయే దసరా రోజున అంటే విజయదశమి రోజున చేసుకుంటే మీ కష్టాలు తీరిపోతాయి మీ జీవితం మారిపోతుంది ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు మీ వ్యాపార స్థలంలో లేదా మీ ఇంట్లో చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం దసరా రోజున చేసుకుంటే మంచి ఫలితాలు మీరు పొందుతారు మీకున్న అప్పు వేలల్లో కావచ్చు లక్షల్లో కావచ్చు లేదా కోట్లలో అయినా సరే కావచ్చు అలాంటి అప్పు ఉన్నా సరే లేదా తీరిపోవాలి అంటే ఇంతటి అప్ప అయినా సరే తీరిపోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేంటంటే మహాలక్ష్మికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి పనిని మనం చేసుకోవాలి ఈ పరిహారం కోసం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ తర్వాత రాళ్ళ ఉప్పును కూడా తీసుకొని మీకు మట్టి పాత్ర అందులో అందుబాటులో లేదంటే గాజు గ్లాసును లేదా గాజు బౌల్ని కూడా తీసుకొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల మీకు నా అన్ని సమస్యలు తొలగిపోతాయి ఉప్పు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం ఉంటాం అటువంటి ఉప్పును తీసుకొని ఆ మట్టి పాత్ర నిండా ఉప్పుతో నింపేయాలి అలాగే నిండుగా ఉప్పుతో నింపిన పాత్ర పైన ఒక రూపాయి నాణ్యం పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మట్టి పాత్రను పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత మట్టి పాత్రను మీ వంట గదిలో స్టవ్ ఉన్న చోట ఆగ్నేయ మూలాన ఈ పాత్రను పెట్టుకోవాలి ఈ పాత్రను ఇల్లంతా ఒక్కసారి తిప్పేసి మూల దీపాన మీ వంటగదిలో ఆగ్నేయ మూలలో పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఆ మట్టి పాత్రలోని ఉప్పు రంగు మారేంత వరకు మీరు దానిని ముట్టుకోకూడదు ఇలా మట్టి పాత్రను పెట్టిన తర్వాత నమస్కారం చేసుకొని అమ్మవారిని అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్నటువంటి అప్పుల బాధలు అన్నీ కూడా తిరిగిపోయి మేము సంతోషంగా ఉండే విధంగా మమ్మల్ని కటాక్షించు తల్లి అని శ్రీ మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని నమస్కారం చేసుకోవాలి ఆ ఉప్పు ఆకుపచ్చటి రంగులో వస్తుంది ఇలా ఏ రంగులోనైనా సరే మారుతుంది కాబట్టి రంగు మారేంత వరకు ఆ ఉప్పును తాకకూడదు అలా రంగు మారిన ఉప్పుని ఉదయాన్నే స్నానానికి ఆచరించిన తర్వాత అంటే మరుసటి రోజు అంటే మరుసటి రోజున ఈ విషయంలో అంటే మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత తీసి మీ ఇంటి ముందు అంటే ఇంటి బయట మట్టి తీసి మట్టిలో పాతి పెట్టాలి రూపాయి బిల్లను తీసి తులసి కోటలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలు తీరిపోతాయి ఇక ఇంతటి విశిష్టమైన తిది రోజున మేషరాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అంతేకాకుండా అలాగే రెండు హారతి కర్పూరం బిల్లలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ పిల్లలు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి ఈ నీళ్ళతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు తమలపాకు అంటే శుభ సూచకం అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాల నీళ్ళలో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు అలాగే అనుగ్రహాన్ని పొందుతారు బకెట్ నీళ్ళలో ఒక తమలపాకుని వేసి అరగంట తర్వాత స్నానం చేసి శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పని చేస్తూ ఉంటుంది ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దాన్ని తొలగించుకోవడానికి రాళ్ళ ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది ఇక మూడో పదార్థం మనం నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు ఇలా రెండు కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది అక్టోబర్ పన్నెండవ తారీఖున మేషరాశి వారు ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ పరిహారాల్లో ఏదో ఒక పరిహారం చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక బాధలు కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయి అమ్మవారి ఆశిస్సులు మీపై అలాగే మీ కుటుంబంపై ఉంటాయి అంతేకాకుండా సో చూసారు కదండి అక్టోబర్ పన్నెండవ తారీఖున విజయదశమి రోజున మేష రాశి వారు ఏ పరిహారం చేయడం వల్ల వీరి జీవితం ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి బకెట్ నీటిలో వేటిని కలపడం వల్ల బకెట్ ఎనర్జీ తొలగిపోయి అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి